కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైసం ఆధ్వర్యంలో మనం బ్లాక్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకి పరిహారం ఎకరాకు వరికి 25,000 రూపాయలు వాణిజ్య విద్యా పంటలకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని క్షేత్రస్థాయిలో గుర్తింపు చేసి సర్వే చేసి రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్త సర్వేతో తక్షణమే నివేదికలు సమర్పించాలని డిమాండ్ చేస్తూ నష్టపోయిన రైతులు ఆదుకోవాలని చెప్పేసి నన్న కార్యక్రమం ఉదయం 10 గంటలకి మండలం జరుగుతుంది. అందుకని చెప్పి రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎస్సీ ఎస్టీలకు ఉచితంగాను బీసీలకి 70% రాయితీతో సూక్ష్మ నీటి విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం మరి గత 3 సంవత్సరాలుగా రైతాంగానికి కావాల్సిన యాంత్రికలు వ్యవసాయ యాంత్రికలు పరికరాలు కానీ లేకపోతే ఈ బిందు సేద్యం తుంపర సేద్యానికి కావాల్సిన యంత్రాలు కానీ సరఫరా చేయడం మానేసింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 37 కంపెనీలకు 1,300 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాడు, వాటి రద్దీ నచ్చలేదని చెప్పేసి ఆ కంపెనీలు తయారు చేసినట్టు ఈ యంత్ర పరికరాలని రైతులకు సరఫరా చేయడం ఆపేసేది. అనేక లక్షల మంది రాష్ట్రంలో ఈ తుంపర బిందు సేద్యం కావాల్సిన పరికరాలు యాంత్రీకరణ వ్యవసాయం సంబంధించిన పరికరాలు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా అతినేది గచ్చలేదు. అందుకని చెప్పి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ చేయాలని సబ్సిడీ పూర్తి సబ్సిడీతో ఇవ్వాలని రైతులు ఆదుకోవాలని ఈ నెల 10వ తేదీగా రేపే మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం వద్దరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఫాలో అవ్వాలి రైతులని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేస్తుంది.